హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత అనేది వీడియోగా మాత్రం మీకోసం తీసుకొస్తున్నా. సో హాల్ టికెట్ పైన లాస్ట్ వీడియో అనేది నేను చేయడం జరిగింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ అనేది హాల్ టికెట్ రిలీజ్ కాదు అనుకున్నారు, బట్ డెఫినెట్లీగా నేను చెప్పినట్లు హాల్ టికెట్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఇంతకంటే జెన్యున్ ఛానల్ మీకు ఎక్కడ దొరకదు నేను చెప్తలేను. చాలామంది స్టూడెంట్స్ నాకు తర్వాత కామెంట్స్ చేసి చెప్పారు, థ్యాంక్ యూ అన్నయ్య, మేము అనేది హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాము. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకు మీకు అనేది మ్యాక్సిమంగా రేపు మ్యాథ్స్ 1B ఎగ్జామ్ అనేది ఉండబోతుంది, కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి, కొన్ని టిప్స్ అనేది చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది కదా, చాలామంది స్టూడెంట్స్ అనేది ఎటువైపు మన కెరీర్ తీసుకువెళ్ళాలనేది టెన్షన్లో ఉంటారు. ఓకేనా, ఓవరాల్గా మీ కెరీర్కి సంబంధించింది ఈ వీడియో అన్నమాట. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఒకసారి ఆపర్చునిటీ అనేది మీరు కోల్పోయారంటే దాని తర్వాత మీరు ఎంత ఏడ్చినా లాభం లేదు అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ జనరేషన్లో చూడండి అందరు అనేది మ్యాక్సిమంగా ఇయర్లీ లక్షల మంది ఇంజనీర్స్ అనేది బయటికి వెళ్తున్నారు, లక్షల మంది అనేది డిగ్రీ అవుతున్నారు, అన్నీ కంప్లీట్ చేస్తున్నారు, బట్ ఎవరికి కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు. అండ్ ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే అస్సలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరన్నమాట, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. సో ఈ మూమెంట్లో అనేది చాలామంది స్టూడెంట్స్ అనేది చదివినా కూడా జాబ్ రాకుంటే మాత్రం చాలా పేరెంట్స్ అనేది చాలా స్ట్రెస్లో ఉంటారనమాట. అదే ఎంత కష్టపడి చదివించినాం అయిన కూడా మన పిల్లలకి జాబ్ అనేది రాలేదు, ఇంకా ఎక్కడికైనా జాబ్కి వెళ్తే కదా మన అన్ప్రొఫెషనల్ జాబ్ అనమాట. అంత ఇంజనీరింగ్ చదివి కూడా 10,000-15,000 ఇలా శాలరీస్ అనేది తీసుకుంటున్నారు. సో అది చదువు అనేది ఇప్పుడు అనేది మ్యాక్సిమంగా సర్టిఫికేట్స్ అనేది నార్మల్ క్యాజువల్గా తీసుకుంటున్నారనమాట, బట్ దాంతోపాటు స్కిల్స్ కూడా ఉండాలి. సర్టిఫికేట్స్ అనేది ప్రూఫ్ మాత్రమే, కానీ స్కిల్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. మై డియర్ స్టూడెంట్స్, ఇదే దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అండ్ మీరు 10+2 ఓకేనా, ఇప్పుడు ఇంటర్మీడియట్ మీరు ఎగ్జామ్ రాసిరు అండ్ ఆల్రెడీ రాసేశారు, ఆల్రెడీ పాస్ ఉన్నారు ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసి 2-3 సబ్జెక్ట్స్ అనేది మీరు పోయాయి. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకు డిగ్రీ అంతా 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, బట్ మీరు మ్యాక్సిమంగా 6 మంత్స్ టు మ్యాక్సిమం 1 ఇయర్ ఉంటుంది అనమాట ఈ కోర్స్కి. సో మీరు దీన్ని పెట్టారంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి అనేది 100% వాళ్ళు ప్లేస్మెంట్ అనేది అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్ అనేది పెట్టి ఇయ్యడం జరుగుతుంది అనమాట. ప్లేస్మెంట్ వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే 100% అనేది జాబ్ వస్తుంది, లేకుంటే మీకు మీ డబ్బులు మీకు వాపస్ అనమాట. 10+2 తర్వాత ఈజీగా మంచిగా ఆ కోర్స్ చేసిన తర్వాత జాబ్ తెచ్చుకొని మీకు 25-30,000 ఇలా శాలరీ ప్యాకేజ్ వచ్చి మంచి మీరు జాబ్ చేసుకుంటూ రిమైనింగ్ స్టడీస్ చేస్తే మీకు ఎంత బాగుంటుంది, పేరెంట్స్ కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. అండ్ పేరెంట్స్ విజన్లో అనేది కూడా మీరు హై ఉంటారు. అండ్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, అంత స్టడీస్కి చాలామంది అనేది 10+2 తర్వాత అనేది ఎడ్యుకేషన్ మానేస్తారు, మెయిన్గా అనేది గర్ల్స్లో అనమాట. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 10+2 తర్వాత మీరు అనేది ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్. లేకుంటే మీరు అనేది ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ 1 ఇయర్ కోర్సు తీసుకున్న తర్వాత దాని తర్వాత మీరు అనేది డిగ్రీ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళే మీకు సపోర్ట్ చేస్తారనమాట, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కానీ మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ కానీ ఈజీగా మీరు జాబ్ చేసుకోవచ్చు, ఇలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ అలాగే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఇదే దాంట్లోనే మీరు అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, మీ పోస్ట్ ఇంక్రిమెంట్ అంతా ఉంటుంది. సో డీటెయిల్లీ వీడియో అనేది నేను తీసుకొచ్చానమాట, కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడండి. అండ్ ఇంట్రెస్టెడ్ మేము జాయిన్ అవుతాము అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్లో 10+2 తర్వాత, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పర్లేదు, గర్ల్స్ అండ్ బాయ్స్ ఓకేనా. ప్రౌడ్ఫుల్ జాబ్ నాన్న, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. అండ్ మన ఛానల్ ద్వారా జాయిన్ అయితే మీకు చాలా అనేది బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఫీజులో కానీ ఉంటుంది కానీ, అండ్ హాస్టల్ ఫెసిలిటీ, దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఓవరాల్గా కింద ఫామ్ ఇచ్చానమాట, సో మీకు ఇంటర్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం అయిపోతాయి. అండ్ ఆల్రెడీ సప్లీ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ చాలామంది అనేది 10+2 తర్వాత స్టడీ వదిలిపెట్టేసి ఏదో ఒక వర్క్లు వెళ్తారనమాట. ఆ వర్క్లో వెళ్ళే బదులు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ అండ్ అబ్రాడ్లో మీకు మంచి ఎయిర్లైన్స్లో జాబ్ వస్తే సో మీ లైఫ్ కూడా బాగుంటుంది, కాబట్టి మీకోసం ఆలోచించి చెప్తున్నా. ఇదేం పేడ్ ప్రమోషన్ కాదు ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫామ్ది, నింపేయండి. ఇప్పుడు మనం అప్డేట్లకు వెళ్దాం, లెట్స్ గో. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ అనేది రీసెంట్గా జరిగిన ఎన్ని ఎగ్జామ్స్ అనేది రాశారు అప్ టు మ్యాథ్స్ 1A వరకు అనుకుంటా. సో రాసిన ఎగ్జామ్స్కి చాలామంది స్టూడెంట్స్ అనేది టెన్షన్ తీసుకుంటున్నారనమాట, అన్న సెట్ ఏ వచ్చింది, సెట్ బి వచ్చింది, ఇది హార్డ్ ఉంది, అది హార్డ్ ఉంది, ఇది మిస్ చేసుకున్నా, అది మిస్ చేసుకున్నా, మార్క్స్ కట్ అయితే ఏమో, హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, స్క్రాచెస్ ఉన్నాయి, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ గురించి అనేది నాకు వాట్సాప్లో అడుగుతున్నారనమాట. మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ అనేది మీరు రాశారు కదా, సో పాస్ట్ ఎగ్జామ్స్ అవి ఓకేనా, అయింది ఏదో అయింది ఓకేనా, రాసేశారు దాన్ని పక్కన పెట్టండి. చాలామంది ఆ పోయిన ఎగ్జామ్స్ గురించి ఆలోచించి ఇప్పుడు రేపు జరగబోయే ఎగ్జామ్స్కి లైట్ తీసుకుంటారనమాట, అంటే హోప్ కోల్పోతారు, ఆత్మవిశ్వాసం. మై డియర్ స్టూడెంట్స్,
మీరు దాని గురించి ఆలోచించి ఇది మీరు చదువుకోలేదు అనుకోండి, ఉన్న టైం యూటిలైజ్ చేసుకోలేదు అనుకోండి, అది పోతుంది ఇది పోతుంది. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి. ఆ ఎగ్జామ్ రాశారు కదా, సో దాన్ని లీవ్ ఇట్. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి, ఇప్పుడు రాబోయే ఎగ్జామ్, ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కంటే బెటర్ చేసుకోండి, అది ఇంప్రూవ్మెంట్ అంటే. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాశారు కదా, అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అదే మిస్టేక్స్ మళ్ళీ ఇందులో మిస్ రిపీట్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మ్యాథ్స్ని నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయండి, మార్నింగ్ లెగండి, ఇక నిద్ర మానుకోండి, ఓకేనా. ఒక సెకండ్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మోడల్ పేపర్స్ వచ్చిన మోడల్ పేపర్స్ తీసి చదువుకోండి, అన్ని మోడల్ పేపర్స్ చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ టిక్ పెట్టుకున్న వాళ్ళు ఇంపార్టెంట్ అన్ని చూసుకోండి, ఒక సమ్ కూడా వదిలిపెట్టకుండా నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేశారనుకోండి అంత మీకు ఎగ్జామ్లో రేపు గుర్తుంటుంది అనమాట, ఓకేనా. కొత్త ఏమీ మీరు ప్రాక్టీస్ చేయకండి, ఏదైతే ప్రీవియస్గా మీరు చదువుకుంటూ వస్తున్నారో అవే సెన్స్ని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కొత్తగా ప్రాక్టీస్ చేస్తే మైండ్లో నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి, ఓకేనా. అండ్ చాలామంది అనేది ఆన్లైన్ కరెక్షన్ జరుగుతుంది అని అడుగుతున్నారు, ఆన్లైన్ కరెక్షన్ మీద ఇంకా క్లారిటీ రాలేదు, ఓకేనా. ఆఫ్లైనే మ్యాక్సిమంగా జరుగుతాయి, ఆఫ్లైనే జరగాలి, ఆన్లైన్ జరిగితే చాలామంది స్టూడెంట్స్కి అనేది లాస్ అవుతుంది కాబట్టి. సో మ్యాక్సిమంగా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైనే కరెక్షన్ జరగాలి. ఇంకా టెండర్ ఎస్ అయితే వేశారు బట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇంకా రెస్పాన్స్ లేదు, బోర్డు నుంచి వెళ్ళి నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఒక సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయినా కూడా బాధపడకండి బంగారం, ఓకేనా. నేను ముందే చెప్పిన పీస్ ఆఫ్ పేపర్ అండ్ అందులో ఉన్న టూ డిజిట్స్ ఆఫ్ మార్క్స్ అనేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేవు, ఓకేనా. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ ఆపర్చునిటీలో మీరు జాయిన్ అయ్యనుకోండి, అక్బర్ అకాడమీ ఫెయిల్ స్టడీస్ మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, ఓకేనా. ఒకసారి ఆలోచించండి, కింద డిస్క్రిప్షన్లో ఫామ్ ఇచ్చాను, నింపేయండి, మీకు కాల్ బ్యాక్ వస్తుంది, ఓకేనా. ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.